హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్ అండ్ మీ సంజయ్ రెడ్డి ఎక్స్ఐర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సీజీడీ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా మనం ఆల్రెడీ త్రీ పార్ట్స్ అయితే చెప్పుకున్నాము ఇండస్ వ్యాలీ సివిలేషన్ ఇంకా వేదిక్ పీరియడ్ గురించి చెప్పుకున్నాము దాని తర్వాత బుద్ధిజం గురించి కూడా మనం చెప్పుకుంటాం అనమాట ఈ ఈ క్లాస్లో మేము బుద్ధిజం తర్వాత మనకు వచ్చేసి జైనిజం అనేది కూడా మనము మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం అండి అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేది జైనిజం నుంచి కూడా వస్తుంటాయన్నమాట సో ఇక్కడ మనము జైనజం గురించి అయితే ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే క్లాసెస్ మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అని అయితే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఛానల్ని ఎంకరేజ్ చేశారు సబ్స్క్రైబర్స్ పెరిగారు అంటే నేను కూడా బాగా మోటివేట్ అయ్యి మంచి మంచి క్లాసెస్ అంటే ఎక్కువగా బిఫోర్ ఎగ్జామే టోటల్ సిలబస్ కవర్ చేయాలని అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం నిన్న గౌతమ్ బుద్ధిని గురించి మనం బుద్ధిజం గురించి మొత్తం చెప్పుకున్నాం అనమాట సో మనం మెయిన్గా వచ్చేసి ఎస్ఎస్సి జీడీలో క్వశ్చన్స్ వస్తాయి అంటే అది జనరల్గా వచ్చేసి మనకు బుద్ధిజం గురించి ఎక్కువగా వస్తాయి జైనిజం గురించి కొద్దిగా తక్కువగానే వస్తాయి అనమాట బట్ జైనిజం గురించి కూడా కొన్ని కీ ఫ్యాక్టర్స్ మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ జైనిజం గురించి ఏంటంటే ఈ జైను మహావీర జైను కూడా ఈ జైనిజం కూడా ఏంటంటే ఈ గౌతమ్ బుద్ధిజంతో పాటే ప్యారలల్గానే రైజ్ అయిందనమాట డెవలప్ అయిన రిలీజియన్ అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి గౌతమ్ బుద్ధుడు పుట్టినట్టుగానే మామూలుగా మన ఏదైతే మహావీర్ జైన్ ఉన్నాడో ఇతను వచ్చేసి ఐదు వందల నలభై బీసీ అంటే గౌతమ్ బుద్ధునికి సమకాలీన్ ఉందనమాట ఇతను కూడా కుందాగ్రామ్ అనేసి మనకు బీహార్లోనే ఉంటుందండి కుందా జన్మిస్తాడు జన్మిస్తాడనమాట సో వీళ్ళ ఫాదర్ వచ్చేసి మనకు సిద్ధార్థ మదర్ వచ్చేసి త్రిశాల సో వైఫ్ వచ్చేసి యశోద ఇవి గుర్తుపెట్టుకొని సమ్టైమ్స్ అడుగుతూ ఉంటాడు అనమాట మహావీర్ జైన్ యొక్క భార్య పేరేంటి మదర్ పేరేంటి ఫాదర్ పేరేంటి అనేసి సో ఇతను కూడా ఏమై ఏమైతుందంటే తను కూడా సత్యాన్వేషణ కోసము ఇండ్లు వదిలిపెట్టి పారిపోతాడు ఎప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు మన భార్య పిల్లలను మొత్తం అందరినీ వదిలిపెట్టేసి ఇండ్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత సో తనకు దగ్గర దగ్గర ఒక చాలా రోజుల తర్వాత పన్నెండు సంవత్సరాల సుదీర్ఘంగా తను సత్యాన్వేషణం కోసం తపస్సు చేయడం వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత అతనికైతే జ్ఞానోదయం కలుగుతుందనమాట సో మహావీర జైనుడు ఎప్పుడు చనిపోతాడు ఎక్కడ చనిపోతాడు అంటే మనకు మహావీర్ జైనుడు వచ్చేసి పావపూరి అనేసి ఇది కూడా మనకు బీహార్లోనే ఉంటుందండి పావపూరి అనేసి ఒక ఏరియాలో ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ బీసీలో డెబ్బై రెండు సంవత్సరాల వయసులో చనిపోతాడు అనమాట సో ఇక్కడ మనకు మెయిన్గా ఏంటి అసలు జైనిజం యొక్క ఇంపార్టెన్స్ ఏమొచ్చింది సార్ మెయిన్గా అంటే మనకు వచ్చేసి నాన్ వయలెన్స్ అనమాట అంటే అహింసా పద్ధతిలో చెప్పడం వల్ల ఇది కొంచెం ఫేమస్ అయిందనమాట ఆ టైంలో బాబు ఈ రిలీజియన్ వచ్చేసి అహింసా పద్ధతిని పాటిస్తుంది అంటే చాలామంది అట్రాక్ట్ కూడా అయ్యారన్నమాట ఈ అహింసా పద్ధతికి సో ఇక్కడ యాజ్ పర్ జైన ట్రెడిషన్ దేర్ వర్ ట్వంటీ ఫోర్ తీర్థాంకరాస్ అంటే ఇరవై నాలుగు మంది తీర్థాంకరాలంటే మీరు గుర్తుంచుకోండి తీర్థాంకరాలంటే గురువులు అనమాట తీర్థాంకరాలంటే గురువులు సో ఇంకొక విషయం ఏంటంటే ఇరవై నాలుగు మంది తీర్థాంకరాలంటే ఇప్పుడు లైక్ మనకు ఒక చైన్ ఉంది గుర్తుంచుకోండి ఈ చైన్ ఒకదానికోటి ఒకదానికోటి మూడేసుకొని ఉంటుంది కదా ఒకదానికోటి కనెక్టింగ్ లేకపోతే అది చైన్ కాదు సో తీర్థాంకర అంటే మనం సింపుల్గా చెప్పుకోవచ్చు ఒకదానికోటి కనెక్ట్ కనెక్టింగ్ ఉండడాన్ని తీర్థ తీర్థా అని మనం చెప్పుకుంటారనమాట అందుకు ఈ గురువులు వచ్చేసి ఇరవై నాలుగు మంది గురువులు వాళ్ళందరినీ తీర్థాంకరాస్ అంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇతను వచ్చేసి ఫస్ట్ తీర్థాంకర ఎవరని కూడా క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు ఫస్ట్ తీర్థాంకర ఋషభ అనేసి ఆదినాథ్ కూడా అని ఇతన్ని అంటారు అనమాట ఫస్ట్ తీర్థాంకర్ని కానీ ఇరవై మూడవ తీర్థాంకర్ని కూడా మనం చెప్పుకుంటామన్ చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎవరు ఇరవై మూడవ తీర్థాంకర్ అంటే పరుషనాథను ఇరవై మూడవ తీర్థాంకర్ అంటారు మనకు మహావీర జైన్ వచ్చేసి ఇరవై నాలుగవ తీర్థాంకరుడు అని గుర్తుంచుకోండి లాస్ట్ తీర్థాంకరుడు మహావీర జైన్ అనమాట దీని తర్వాత వేరే చైన్ అనేది గురువుల అంటే ఉండరు అనమాట సీక్వెన్స్ అనేది ఉండదు సో ఇక్కడ నెక్స్ట్ మెయిన్ బేస్ ఆఫ్ జైనిజం వచ్చేసి నాన్ వైలెన్స్ అహింసా పద్ధతిలో ఉంటుందన్నమాట ఈ రిలీజియన్ సో ఇక్కడ ఏదైతే బుద్ధిజంకు ఏదైతే లిటరేచర్ ఉందో ఆ లిటరేచర్ పాలి లాంగ్వేజ్లో చెప్తారు బుద్ధిజం కానీ మనం చెప్పాము సో ఇక్కడ జైనిజం లిటరేచర్ గురించి మనం ఏంటంటే ప్రాకృతి లాంగ్వేజ్లో రాస్తారు అంటే లోకల్ లాంగ్వేజ్ ప్రాకృతికి ఈజ్ నథింగ్ బట్ లోకల్ లాంగ్వేజ్ ఈ లోకల్ లాంగ్వేజ్లో లిటరేచర్స్ అనేది రాయడం అన్నమాట బుక్స్ అనేది రాయడం జరుగుతుంది సో ఈ త్రిరత్నాస్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది ఉంటుంది మనకు మహావీర జైనుడు ఈ కాన్సెప్ట్ను తీసుకొని వస్తాడు సో మంచి చూడండి లేకపోతే మంచి జ్ఞానం పొందండి అంటే మంచి చదవండి అని అంటాం ఈ రోజుల్లో గుర్తుంచుకోండి లేకపోతే మంచి చెయ్యండి అనే ఉద్దేశంతో ఈయన త్రిరత్నాసు ఒక కాన్సెప్ట్ అనేది తీసుకుని వస్తాడు అనమాట సో గుర్తుంచుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది త్రిపీటకాలు అంటే గౌతమ్ బుద్ధునికి సంబంధించిన బుక్స్ అనమాట అంటే ఫిలాసఫీస్ ఈ త్రిరత్నాసు అంటే మనకు మహావీరు జైన్కి సంబంధించిన అన్నమాట సో ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ క్లాస్లో డినాస్టీస్ గురించి చెప్పుకుంటాము యాక్చువల్ కింగ్డమ్స్ రాజులు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట డినాస్టీస్ మనకు హరియాంక డినాస్టీ కానీ శిశునాగర్ డినాస్టీ కానీ లేకపోతే మౌర్య డి డి కానీ ఇవన్నీ వేసి నెక్స్ట్ క్లాస్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే ప్రీవియస్ పార్ట్స్ చూడలేదో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక సీక్వెన్స్ వైజ్ చూసుకోండి ఎందుకంటే మీరు ఎస్ఎస్సీజీడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో ఒక సీక్వెన్స్ వైజ్ చూసుకుంటూ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు జనరల్ నాలెడ్జ్లో మంచి మార్క్స్ అయితే అన్నమాట జనరల్ నాలెడ్జ్ అనేది జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాంలే చేస్తాంలే అంటే మాత్రం ఇది మీకు వంటపట్టే సబ్జెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నాను ఖచ్చితంగా వీడియోస్ వినండి బుక్స్ తీసుకోండి నేను పీడిఎఫ్ కూడా వీకెండ్స్లో అన్ని నేను చెప్పిన క్లాసెస్కి పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను పీడిఎఫ్స్ చదువుకోండి మీ దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स थैंक यू थैंक यू वेरी मच जय हिंद